కళ్యాణ్ పండుగ చేసుకునే వార్త ఇది. సరిగ్గా 11 ఏళ్ల క్రితం ఇదే రోజు గబ్బర్ సింగ్ సినిమా విడుదలైంది. పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన ఈ మూవీ ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పకర్లేదు. అప్పటి వరకు వరుసగా ఫ్లాప్ లతో సతమతమవుతున్న పవన్ కు మంచి కమ్బ్యాక్ ఇచ్చింది మూవీ. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల పరంగా సరికొత్త రికార్డులు సృష్టించింది. ఇప్పుడు అంతకు మించి అని ఉండేలా పవన్ హరీష్ కాంబినేషన్ లో మరో సినిమా రాబోతోంది. ఉస్తాద్ భగత్ సింగ్ పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే టైటిల్ కు పవన్ పోస్టర్ కు అభిమానుల నుంచి ఊహించని రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి ఇవాళ మరో క్రేజీ అప్డేట్ రానుంది. గురువారం సాయంత్రం 4:59 పవన్ మూవీ గ్లిమ్స్ రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన చిత్ర బృందం మూవీకి సంబంధించిన కొత్త పోస్టర్ కూడా రిలీజ్ చేసింది. కాగా ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ఫస్ట్ గ్లిమ్స్ ను హైదరాబాద్ లోని సంధ్యా 70mm లో లాంచ్ చేయనున్నట్టు తెలిపింది. హైదరాబాద్ లో కేవలం ఈ ఒక్క థియేటర్ లోనే పవన్ మూవీ గ్లిమ్స్ స్క్రీనింగ్ కానుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నాడు. మా సినిమాలు బాగా తీస్తాడని పేరున్న హరీష్ శంకర్ ఈసారి పవన్ ను ఎలా చూపిస్తాడోనని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. త్వరలోనే ఈ మూవీకి సంబంధించి కాస్టింగ్ ఇతర వివరాలు తెలియాలి.